మనకు అన్ని చక్కగా ఉన్నా, అన్ని పనులు చేసుకుంటున్నా సుత, ఒక్కసారి ఇంత ఏదైనా కిందికి మీదకి అయితేనే పొట్టు పొట్టు కోపం వస్తుంది కదా. అదే ఇంకా వికలాంగులకి ఎట్లుండాలి, వాళ్ళకి ఎంత తిప్పలు ఉంటాయి చెప్పుండ్రి. వాళ్ళని చూస్తేనే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా, గా చూస్తే మీకైతే చూడబుద్ధి తాట ఇంకా చూస్తారు. పాలి చూడుండ్రి, ఈ పాపం చూడురు పాలి, మస్తు అంటే మస్తు క్యూట్గా ఉన్నది కదా, కానీ పాపం దేవుడు చూసారా ఎట్లా చేసిండో. ఈ పాపకి కాలు లేవంట, మామూలుగా మనకైతే ఏమనిపిస్తుంది చెప్పుర్రి, గట్లా కాలు చేతులు లేకపోతే అయ్యో పాపం అనిపిస్తుంది కదా. కానీ ఈ పాప నువ్వు పాలు చూడుర్రి, చిన్నపిల్లగా వాటి గురించి దేని గురించి చూస్తే బాధపడకుండా ఎంత సంతోషంగా ఉన్నదో. ఎట్లా ఆడుకుంటుందో మీరే చూడండి. ఈ పాప గా బొమ్మలతో ఎట్లా ఆడుకుంటుందో, భలే ఆడుకుంటుంది కదా. ఈ రోజుల్లో ఓరి వారి ఈ పని చేయరా అని అంటేనే చేయకుండా వందల కారణాలు చెప్పేటోళ్ళు ఉన్నారు చాలా మంది. అన్నీ ఉన్న సొత్తు అన్నిటికీ ఏదో కారణం దేవులాడుతూనే ఉంటాం ఎప్పటికీ. ఈ చిన్నపిల్లని చూసి మనం చాలా నేర్చుకోవాలల్లా. నమ్మకం, ఇష్టం, పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఈ చిన్నపిల్లనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదే సేమ్ పాపాయ్ సేమ్ ఓ సేమ్.